తోసినప్పుడు సత్వగుణం పూర్తిగా కింద పడిపోయి రజస్సు ఉద్రృత అవుతున్న కొద్దీ అసమం పెరిగిపోతూ ఉంటుంది. అవతల వాడు ఏడుస్తూ ఉంటే వాడికి ఆనందం కదా, ఉంటారు కదా ఈ టైపు, అది అసమం. హర్ష రాగాది ప్రవృత్తి, వీళ్ళకి హర్ష రాగ ప్రవృత్తి ఉంటుంది. స్పృహ సర్వసామాన్య వస్తు విషయ తృష్ణ, అది స్పృహ. స్పృహ అంటే సర్వసామాన్య వస్తు విషయ తృష్ణ, సామాన్య వస్తువులంటే ఎందు కూడా తృష్ణ కోరుకుంటుంది వాడికి. రజస్సున్న వాడికి మామూలు సామాన్య విషయాలు ఎందుకు కూడా, వాడికి అక్కర్లేని విషయాలు కూడా. మా దగ్గర ఒక స్వామివారు ఉండేవారు, విజయవాడ నుంచి వచ్చారు సత్యదన్ స్వామివారు. ఆయనకి మీలాగా ఒక గది ఇచ్చాం చాతుర్మాసంలో. ఆ గది వచ్చినప్పుడు ఆయనకు ఒక బ్యాగు, ఒక దండం, చిన్న గొడుగు దీంతో వచ్చాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మూడు బళ్ళు సామాన్లు తీసుకెళ్ళాడు. మూడు బళ్ళు మీరు చెప్తే నమ్మరు, మూడు ఆటోలు సామాన్లు తీసుకెళ్ళాడు మహానుభావుడు సచ్చిదానంద తీర్థ అని. మూడు ఆటోలు తీసుకెళ్ళాడు. ఈ హరిద్వార్ నుంచి ఋషికేశ్లో షాపుల్లో ఏమున్నా అన్నీ నాకు కావాలి కావాలని కొనుక్కోవడమే పడిచుకోవడం. ఆఖరికి టీవీ కూడా కొనుక్కున్నాడు. ఇక్కడ ఉన్న హిందీ సినిమాలు పాత రప్పించేసుకున్నాడు. మళ్ళీ ఆంధ్రాలో ఉన్న తెలుగు పాత సినిమాలు రప్పించేసుకున్నాడు. పాఠం అవగానే ముసలాడు నిద్రపట్టదు కదా, 12 గంటల వరకు బ్లాక్ అండ్ వైట్ సినిమా. టీవీ కొనుక్కున్నాడు, క్యాసెట్లు కొనుక్కున్నాడు, ఇంకేమో అంటారు అవి కొనుక్కున్నాడు, కెమెరా కొనుక్కున్నాడు. అవి కాకుండా బయట ఉన్న ఆ బిస్కెట్లు, చేగోడీలు, జంతికలు ఇవన్నీను మొత్తం గది గదంతా నింపించుకున్నాడు. అంటే సామాన్యమైన విషయాలు ఎందుకు కూడా అన్నీ కావాలి 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 పెట్టించుకోవడం. ఇదొకటి, ఇది సన్యాసులు కూడా వదలదు. ఎందుకని చెప్తున్నా, నా అనుభవం చెప్తున్నా. ఈ రకంగా ఇక్కడ సామాన్య వస్తువులు ఎందుకు కూడా కోరిక కలిగి ఉండడం. స్పృహ అంటే వస్తువులు తనకి కావాలని విపరీతమైన కోరిక, ఆశ. లోభమందు తనకున్న, తన ఎందున్న వస్తువులను విడవకూడదు, విడిపెట్టకూడదు అని అనుకుంటాడు వాడు. నాకున్న వస్తువులు వదలకూడదు, కొత్త వస్తువులు సేకరించాలి. చూడముందు స్టాంపులు, ఎప్పటించో స్టాంపులు, అద్దరూప పిల్లలు భావాల పిల్లలు ఎప్పటించో సంపాదించడం, అందరికి చూపించడం ఎన్ని సంపాదించాలని. దానివల్ల వాడికి ఉద్యోగం రాదు, వాడికి భుక్తి రాదు, ఏమీ రాదు సంపాదన. ఈ రకంగా మరొకరిది తనకి కావాలి కావాలని ఆశ రెండు రకాలుగా ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. ఇది విశేష రూపమై ఉంటుంది, సామాన్య ఆశ కలిగి ఉంటుంది. విశేష రూపమే ఉంటుంది, సామాన్య రూపకంగా ఉంటుంది. ఇది రజోగుణం కలిగినప్పుడు ఉంటుంది. సామాన్యంగా అంటే అన్నీ కావాలని, విశేష రూపకంగా అంటే వచ్చిన వాటిని ఏది వదలకూడదని, ఏది వదలకూడదని. ఆపర్చునిటీ వస్తే వదలకూడదు రే అని పదాన్ని అన్నిటికీ ఉపయోగించుకుంటారు. అసలు ఇంజనీర్ చదువుకున్నావు, ఇప్పటి వరకు ఉద్యోగ సజ్జో లేదు, ఏదైనా ఆపర్చునిటీ వస్తే వదలకు, ఎలాగో జాయిన్ అయిపో అని చెప్పి తండ్రి ఉపదేశం, అది మనవరు పుట్టేవాడికి చెప్తాడు, ఏ ఆపర్చునిటీ వదలకు అని. అంటే ప్రతీదీ లాగించుకొని ఈ రకంగా పొగడ్త, కీర్తి ఇవి ఏవైతే ఉన్నాయో వీటి యందు ఉన్న ఆశ కూడా స్పృహయే, ఆశ స్పృహయే అని. ఏ పొగడ్తలు, కీర్తి ఇవన్నీ కూడా. ఏ ఇక తమస్సు కలిగినప్పుడు వచ్చే కార్యాలు ఎలా ఉంటాయి? రజోగుణం అంటే ఇలా ఉంది, బాగుందా? రజోగుణం అంటే ఈ రకంగా ఉందండి. తమోగుణం యొక్క కార్యం కలిగినప్పుడు, తమోగుణం మనలో కలిగినప్పుడు ఆ కార్యం బయట ఎలా వ్యక్తమవుతుంది, ఎలా కనిపిస్తుంది, దాని గుర్తు ఏమిటి అంటే చెప్తున్నాడు 13వ శ్లోకం. అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. తమోగుణం అభివృద్ధి అయినప్పుడు వివేక నాశనం. తమోగుణం అభివృద్ధి అయినప్పుడు అప్రకాశో అప్రవృత్తిశ్చ,
అక్కడ వివేక నాశనం అవుతుంది. ఏ కార్యందు ప్రవర్తించాలని కోరిక పుట్టదు, మొద్దుగా ఉంటుంది. తమస్యేతాని జాయంతే వివృద్ధే కృనందన, చేయవలసిన పని చేయకుండా ఉండాలనిపిస్తుంది. మోహము, ఇవన్నీ తమో గుణాలు ఉన్నవాడికి కలుగుతూ ఉంటాయి, అవే వాడి గుర్తు. మరి ఇప్పుడు చేసిరా, పని అయిపోతే హాయిగా కూర్చోవచ్చు కదా, రేపు చేద్దాంలేండి, ఏంటి తొందర, మీకు అన్నీ కంగారండి, కంగారు కంగారు కంగారు, చేద్దాంలేండి పని, రేపు వస్తే చేస్తాడా అంటే ఇప్పుడు తిది వారం బాగోలేదు. ఇప్పుడు నైదన తార ఎప్పుడు పడితే అప్పుడు చేసి పెడతారు, పని వద్దు నైదన తారలో వెళ్ళదు. ఇప్పుడు చాబతారు వచ్చి చేయరా అంటే చాబతారు ఏమిటి, చాబతారు కాదు సంపత్తారు కావాలి. ఇలాగ అంతే కదండి, సంపత్తారు వస్తే వస్తుంది పని చేసినందుకు, చాబతారు ఎందుకు, అల్లకాడు నేను క్షేమంగానే ఉన్నాను, విపత్తారు పని కాదు చాబతారు పని సంపత్తారు అంటాడు. ఇవాళ చేయరా అంటే తిది అన్నాడు. ఈ రకంగా డ్రాగన్ చేస్తూ ఉంటాడు. అదన్నమాట చెప్తుంది భాష్యం. అప్రకాశం అప్రకాశ అవివేక అత్యంతం అప్రవృత్తించ ప్రవృత్తి అభావ. అప్రకాశం, అప్రకాశం అంటే అవివేక, వివేకం లేకపోవడం, ప్రకాశం లేకపోవడం అంటే వివేకం లేకపోవడం. అత్యంతం అప్రవృత్తించ మరియు చ అంటే మరియు అత్యంతం పూర్తిగా ప్రవృత్తి లేకుండా ఉంటాడు. అత్యంతం అప్రవృత్తించ కార్యములందు, అన్ని కార్యములందు వాడు ప్రవృత్తి లేకుండా ఉంటాడు. ఇది లోకంలో చాలామందికి ఉంటుంది కదా, దాన్ని సమర్థించుకోవడానికి ఒక మహానుభావుడి పేరు వాడుకుంటారు, పివి నరసింహరావు. ఆయన అన్నిటికీ మౌనంగా ఉండేవాడు, రా చూద్దాం అని ఆగేవాడు అని అని ఎంత వర్క్ చేశాడు వీడికి తెలియదు. ఆ మౌనం అవే వాడికి చూశాడు టీవీల్లో పేపర్లు, అంతే కదా. అనగా అప్రవృత్తించ ప్రవృత్తి అభావ, ప్రవృత్తి లేకుండా ఉండడం. తత్కార్యం ప్రమాదో మోహ ఏవచ, దాని కార్యమైన ప్రమాదము, దాని కార్యము అంటే పనిపాటు లేకుండా కూర్చోవడం, వివేకం లేకుండా ఉండడం, దాని కార్యమైన ప్రమాదం ఏదైతే ఉందో అది ఇంకా మోహమేవచ మరియు మోహము, ఇవి మరియు మోహము, ఈ అవివేకము, ఈ మోహము, మోహం అంటే మూఢత్వం, ఇవన్నీ కూడా ఈ యొక్క తమో గుణానికి సంబంధించినవి. తమసి గుణి వివృద్ధి ఏతాని లింగాని జాయంతే, తమస్సు అనే గుణము అభివృద్ధి అయినప్పుడు ఈ గుర్తులు ఉంటాయి వాడికి. హే కురునందన అని ఇంకో పదం వాడాడు, హే కురునందన ఇది మనకు ఉండకూడదు అని చెప్పి పేరుతో పిలిచి, నాయన ఇది తమో గుణంతో ఉన్నవాడిది, వాడితో స్నేహం చేయకు నీలో ఉండనివ్వకు అని చెప్పడం అన్నమాట. ఈ ఏ ప్రకాశము కలగకుండా ఏ వస్తు జ్ఞానం పుట్టకుండా ఉన్న అవివేక స్థితినే ఇక్కడ తమస్సు అని చెప్పబడ్డది. ఏ రకమైన ప్రకాశము లేక అంటే వివేకము లేక ఏ వస్తు జ్ఞానము కలగకుండా ఉండే అవివేక స్థితిని తమస్సు యొక్క గుణము కార్యము. ఏ ఒక్క కార్యము ప్రారంభించకుండా ఉండే జడత్వాన్నే తమస్సు అని చెబుతారు. దేన్ని ప్రారంభించడు, పాపం చాలా ఈ నా దగ్గరికి వస్తుంటాయి ఈ టైపు వాళ్ళు, పాప తల్లిదండ్రులు గోలెడుతూ ఉంటారు, మా వాడు దేనికి పనికిరండి, చదువుకున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళడు ఏమి చేయడు, పాప చాలామంది ఉంటారు జడత్వం. అది తమస్సు యొక్క కార్యం. అప్రకాశము అప్రవృత్తి అనేవి కేవలము అభావాలు కాదు, అభావాలను కాదు, అప్రకాశము అప్రవృత్తి అనేది ఇక్కడ ప్రవృత్తి లేకపోవడము వివేకం లేకపోవడం అనేది ఇక్కడ అభావం కాదు, అవి లేనిదని కాదు. మన అంతఃకరణంలో ఏది ఆవరించినట్లయి విషయ వివేకం అవడానికి ఆటంకం కలుగుతుందో, మన అంతఃకరణలో ఏదో ఒకటి ఆవరించినట్లయి ఏ రకమైన విషయ వివేకం కలగడానికి కూడా కుదరక ఆటంకం అవుతుంటుందో అది. దాన్ని ఏమంటారు లోకంలో ఇప్పుడు ఈ సినిమాలు అవి ఇవి చూసి మా వాడికి దెయ్యం పట్టిందా, లేకపోతే రోడ్డు మీద నిమ్మకాయ పట్టాడా, ఎన్ని వస్తుంటాయో ఈ టైప్ కేసులు.
దెయ్యాలకున్న ఎవరు దెయ్యాలన్నీ అబద్ధాలు విదేశాల్లో దెయ్యాల పిచ్చుకని ఇండియాలో దెయ్యాలంటి ఆ పిచ్చు మన భారతదేశంలో గాని రామాయణంలో గాని ఎక్కడ లేవు అన్న వినరు ఈ రకంగా ఉంటారు ఏదో ఆటంకం మాడికి ఏదో ఆటంకం వీళ్ళు యాక్టివిటీ లేదని చెప్పరు ఏదో ఆటంకం మనమే కర్మను ఆరంభించాల్సి ఉన్నా దాని నుండి వెనక్కి మరల్చే ఆలస్యం మనం ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నాం అనుకోండి దానికి వెనక్కి మరల్చే ఆలస్యం ఈ శబ్దాన్ని చక్కగా ఈ రకంగా గ్రహించాలి ఇది ఇక్కడ అప్రకాశం అప్రవృత్తి అంటే అర్థం అప్రకాశం అప్రవృత్తి అంటే ప్రమాదం అంటే హెచ్చరిక లేకపోవడం హెచ్చరిక అంటే యాక్టివిటీ లేకపోవడం ప్రమాదం అంటే యాక్టివిటీ లేకపోవడం యాక్టివిటీ లేకపోవడం మోహం అంటే తప్పు జ్ఞానం కలిగి ఉండడం ఎంత మోహం అంటే ఎవ్వన్ని ఈ రోజుల్లో నమ్మకూడదురా ఎవ్వన్ని నమ్మకూడదు నేను ఎవడో ఒకడు చేశాడు మోసం అక్కడి నుంచి నేను భయపడుతున్న ఎవడి మాట వినడానికైనా ఈవెన్ నా తల్లిదండ్రుల మాట కూడా వినకూడదు అలా డిసైడ్ అయిపోతాడు వాడు ఎవరిని నమ్మడు ఎవరిని నమ్మడు వాడు చెయ్యడం వాడికి తోచదు చెప్పింది విండు వాడికి తోచదు ఇదొకటి ఇది మోహం అంటే తప్పు జ్ఞానం కలిగి అనర్థాన్ని కొని తెచ్చుకోవడం ఈ తమోగుణ కార్యాలు వదిలిన తర్వాతనే ఏదైనా ఒక సాధన ప్రారంభమవుతుంది కానీ తమోగుణం ఉన్నంత వరకు వీడే పని చేయలేడు ఇలా చెప్పిన సత్వ రజస్ తమోగుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలు ఎవరివి ఆత్మవా ఈ గుణాలు ఎవరివి ఆత్మవా ఎవరివి జీవుడివా ఈ గుణాలు అంతఃకరణ యొక్క ధర్మాలు అంతఃకరణ యొక్క వృత్తులు అది గుర్తుంచుకోవాలి అంతఃకరణ వృత్తులే మొదట చెప్పా ఇంద్రియాల ద్వారా శరీరము యొక్క ముఖ కవళికలు వాటి ద్వారా బయటికి వ్యక్తమవుతుంది ఆ వ్యక్తమైన దానిని చూసి వీడు సత్వగుణుడు వీడు రజోగుణుడు వీడు తమో గుణంతో కూడుకున్నవాడని లోకం డిసైడ్ చేస్తుంది అందువల్ల అంతఃకరణ వృత్తులే గుణాలు అందులో అంతఃకరణని ఆశ్రయించి ఉంటాయి అంతఃకరణ ఆశ్రయించిన గుణాల్ని మార్చుకునే ప్రయత్నం మనం చేయొచ్చు దానిని పురుష ప్రయత్నం అంటారు అంతఃకరణను కూడా నియమించుకునే శక్తి మనకున్నది జీవుడు అంతఃకరణ ఇంద్రియాలు ప్రపంచం ప్రపంచం చూడాలి ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే ఇంద్రియాలు ఉపయోగిస్తాం ఇంద్రియాలని ఉపయోగించాలి అంటే అంతఃకరణ ఉండాలి అంతఃకరణ యొక్క భావోగులు వాటిని నియమ నిబద్ధత చెయ్యాలి అంటే జీవుడికి ఆ భావం రావాలి కదా అందులో జీవుడికి కాదు గుణాలు గుణాలు అంతఃకరణవి అందులో గుణాలు మనం మార్చుకోవచ్చు అందువల్ల సాంఖ్య శాస్త్రంలో సత్వరజస్తమో గుణాలు చేరి ప్రధానమై ఉంటుందని చెప్తారు సత్వగుణము రజోగుణము తమోగుణము మూడు గుణాలు సమానంగా ఉన్నప్పుడు సమానంగా ఉన్నప్పుడు ప్రధానమని అంటారు జగత్తంతా ప్రధానం యొక్క కార్యమే అంటారు సాంఖ్యులు అలా చెప్పడం అనేది కరెక్ట్ సాంఖ్యులు అంతవరకు చెప్పింది కరెక్ట్ ఏ ఒక్క వస్తువు తీసుకున్నా ఈ మూడు గుణాలతో కూడుకునే ఉంటాయి ఏ ఒక్క వస్తువు తీసుకున్నా ఈ మూడు యొక్క గుణాలతోటే ఉంటాయి ఒక్కొక్క దానియందు అధిక ప్రమాణము కనబడుతూ ఉంటుంది కొండచిలువ ఉందనుకోండి తమో గుణంతో ఉంటుంది కదా కదిలే వాటిని చెప్తున్నాను కదలని వాటిలో కొండలు చెట్లు అవి తమో గుణం అంటే గొప్ప కాదు కొండచిలువ అనుకోండి తమో గుణంతో ఉంటుంది దేవతల్లో కూడా సత్వగుణం ఉంటుంది దేవతల్లో కూడా శుద్ధ సత్వంతో కూడుకున్న వాళ్ళు ఉంటారు సత్వగుణంతో కూడుకుని ఉంటారు కదా ఇలాగ మానవుల్లో మూడు గుణాలు ఉంటాయి మనం తచ్చుకున్న దాన్ని బట్టి ఒక్కొక్క గుణం ఎక్కువగా అధికంగా ఉంటుంది వీటి విశేషంగా అంతఃకరణని అన్వయించి ఉంటుంది అంతఃకరణకి వృత్తుల రూపకంగా ఉంటుంది అంతఃకరణ యందు సత్వగుణం కానీ రజోగుణం కానీ తమస్సు గుణం కానీ ఏదో ఒక దాని గుణం ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అంతే కదా చలికాలంలో ఒక రకమైన గుణం ఉంటుంది ఉదాహరణకి ఎండాకాలంలో ఒక రకమైన గుణం ఉంటుంది సమతుల్యమైన వాతావరణంలో ఇంకో రకమైన గుణం ఉంటుంది కదా అందుకని హిమాలయాలకు వెళితే మన భావాలు వేరుగా ఉంటాయి
అదే కడప అనంతపూర్ అటుపక్కలు ఉంటే మన భావాలు వేరుగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క వాతావరణాన్ని బట్టి కూడా ఈ గుణాలు మనకి అడ్డుకుని ఉంటాయి. ఈ జ్ఞా ఈ రకమైన పైన చెప్పాడు కదా ఈ గుణాల గురించి, ఈ జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి, ఈ గుణాలని ఇలా తెలుసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే మన అంతఃకరణ వృత్తి కూడా మన ప్రవర్తనకి కారణమై ఉన్నది. మన ప్రవర్తనకి కారణము అంతఃకరణ వృత్తి. ఏ ముఖ్యము అంతఃకరణ వృత్తి, ఇది ఎడ్యుకేషన్, మూఢనమ్మకం కాదు. అది ఇక్కడ మా వాడి యొక్క ప్రవర్తన బాగోలేదండి, ఒక్కసారి జాతకం చూసి చెప్పండి అని పంతుడు గారి దగ్గరికి వెళ్ళి జ్యోతిషం చూపించుకోవడం అనేది ఇక్కడ చెప్పలేదు భగవంతుడు. భగవంతుడు అలా చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్పాడంటే అంతఃకరణ వృత్తి కూడా మనకు ప్రవర్తన కారణమే ఉంటుంది. అంతఃకరణని మనం మార్చుకోవాలి, దాన్ని మార్చడానికి పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి తల్లిదండ్రులు. తన కోసం అయితే తనకు తానే ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి, దానికి సంబంధించిన గ్రంథాలు వెతకాలి. నేను అనకూడదు కానీ ఎక్కువగా వికారమైన కామ వికారం మనసులో ఉందనుకోండి, దానికి సంబంధించిన పుస్తకాలు వెతుకుతుంటారు, మీకు తెలుసో తెలీదు. విప్లభావాలు మనసులో వృత్తిలో ఉందనుకోండి, విప్లభావాలతో కూడుకున్న పుస్తకాలు వెతుకుతూ ఉంటారు కదా. ఒకవేళ రామాయణం భారతం చదివినా దానికి సంబంధం వాడికి సంబంధం లేని కథల గురించి వెతుకుతూ ఉంటాడు. అందువల్ల మనస్సు యొక్క వృత్తులు అంతఃకరణ వృత్తులు మనకి మనమే మార్చుకోవాలి అంటే మనకి తెలివి ఉండాలి, లేకపోతే తెలివైన వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఇది విషయం. అంతేకాని జాతకంతో సంబంధం లేదు ఇక్కడ. ఇదే భగవంతుడు చెప్తుంది, ఈ ప్రవర్తననే మన ముందు ఉన్న సన్నివేశానికి ఆధారం. వీడు తాగుడు చెత్త తిరుగుడు అన్నీ కూడా ఒక 4 ఏళ్ళు అయితే మానేస్తాడండి, అన్నీ పోతాయి, గ్రహాలు మారుతున్నాయి. అలా చెప్పాలంటే నా దగ్గర చాలామంది వస్తారు కానీ బాధ అనిపిస్తుంది. ఇదే తల్లిదండ్రులు ఊరుకోబెట్టడానికి అనాలి తప్ప నిజంగా అది కాదు. ఒకసారి తప్పుడు అలవాటు అయ్యిందంటే అది మారడం, గ్రహాలు మారినా మారదు మారదు. ఒక వ్యక్తి మొన్ననే వచ్చాడు, వాడు కొడుకుకి ఆ తల్లిని చూస్తే నిజంగా పార్వతీ అమ్మవారిని చూసినట్టుగా ఉంటుంది. కాపులు కులస్తుడు తల్లి తండ్రి, ఆవిడ చూస్తే నిజంగా పార్వతీలాగే ఉంది, అమ్మవారిలాగే ఉంది, చాలా మంచి తల్లి అంటే అమ్మ అలా ఉండాలన్నట్టుగా ఉంది. వాడికి ఒకడే కొడుకు, వాడు ఇది పాపం మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వాడి డ్రగ్స్ అలవాటు పెట్టిపోయాడు వైజాగ్లోనే, డ్రగ్స్ అలవాటు పెట్టిపోయాడు. వాడి ఫ్రెండ్స్ అందరూ తిరిగి డ్రగ్స్ అది అలవాటు పడ్డాడు. వాడు సత్యసాయిబాబా స్కూల్లో చదివాడు, సత్యసాయిబాబా గారు పుట్టపత్రిలో సేవలు కూడా చేశాడు, అంత మంచి కుర్రాడు. వాడు వైజాగ్ వచ్చి కొంచెం అయ్యేసరికి వాడు ట్రాప్లో పడి డ్రగ్స్ అలవాటు పడిపోయాడు. ఆ జాతకం పట్టుకుని వస్తే వీడు డ్రగ్స్ ఎప్పుడు మానేస్తాడు అని. డ్రగ్స్ అంటేనే శరీర నరాలకి రక్తానికి అన్నిటికీ అలవాటు పడిన తర్వాత దాన్ని మారడం అనేది అసంభవం. దానికి జాతకాలు జ్యోతిష్యాలతో సంబంధం లేదు. దానికి ఏం చెయ్యాలి, కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ ఎవరు చేయాలి, డాక్టర్లు కాదు, పవిత్రమైన భావాలు ఉన్న మహాత్ములు అలాంటి వాళ్ళతో వాడిని తిప్పుకొని వాడిని ప్రేమగా పడుకోబెట్టుకుని పక్కని వాడిని కూర్చోబెట్టుకుని వాడితో ఫ్రెండ్షిప్ చేసి అంతలా కష్టపడితే మనం మార్చగలం. ఎందుకంటే ఆ డ్రగ్స్ అంత భయంకరంగా అలవాటు పడితే ఆ బ్లడ్కి ఆగదు. అది జ్యోతిష్యం మార్చలేదు, గ్రహాలు మార్చలేవు. ఒకసారి అలవాటు పడిపోతే అయిపోతుంది. అందువల్ల ఈ జ్యోతిష్యం అనేది పక్కకు పెట్టాలి కొంతవరకే. భగవంతుడు చూడండి, మనిషి యొక్క మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తున్నాడు. అదే ధర్మం యొక్క గొప్పతనం, మూఢనమ్మకాలు కాదు. అందులో మనస్సే బంధము మోక్షానికి, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయు, మనస్సే మోక్షానికి బంధానికి కారణమై ఉన్నది. మనస్సు యొక్క వృత్తులు గుణాలే మనం మార్చుకో ట్యూన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది, ట్యూన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ జన్మలో మన మనస్సు మార్పు చెందినట్లే అంత్యకాలంలో కూడా మన మనస్థితి ఎలా ఉంటుందో, దాని పరిణితి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ జన్మలో మనకి మనస్సు ఎలా ఉందో అదే మనస్సు చాలా మీలాంటి పెద్దవాళ్ళందరూ గుర్తించుకోవాల్సిందంటే, ఈ జన్మలో ఇప్పుడు ఈ మనస్సు ఎలా ఉందో ఈ మనస్సే చివరి అంత్యకాలంలో కూడా ఆ మనస్సు అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. అందుచేత మనం ఈ జన్మ శరీరం విడిచిన కాలంలో కూడా
మన మనసుంది ఏ గణవృత్తి ఉందో ఏ గుణవృత్తి ఉందో ఆ వృత్తితోటే మళ్ళా మనం పుడతాం. అందువల్ల మన యొక్క గుణవృత్తియే మన పుట్టుకి కారణం. చాతుర్వన్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగసః, మన గుణవృత్తియే ఇంకొక జన్మకి హేతు అవుతుంది. అంతేగాని ఆ జన్మలో గుణాన్ని బట్టి ఆ కులాన్ని చెప్పాలని దిక్కుమాలిన ఉపన్యాసాలు పుస్తకాలు కాదు. ఈ జన్మలో చేసిన గుణవృత్తి ఇంకొక జన్మకి హేతు అవుతుంది. ఆ జన్మలో పాపకార్యాలు పుట్టుక దగ్గర నుంచే చేస్తున్నంటే ఆ వృత్తియే కారణం. అందులో గుణాలు ట్యూన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుందని భగవత్పాదుల వారు ఈ రకంగా మనకు కలిగే ఆ గుణభావాలు ఏవైతే ఉన్నాయో మనకి ట్రేస్ అవుట్ అవుతున్నది కాబట్టి దాన్ని ట్యూన్ చేసుకోండి, మార్చుకోండి, సత్వగుణానికి రావడానికి ట్రై చేయండి. రజోగుణం యొక్క క్వాలిటీస్ ఇలాగుంటాయి, తమోగుణం యొక్క క్వాలిటీస్ ఇలాగుంటాయి, ఈ రెండింటిని వదిలిపెట్టి సత్వగుణానికి రండి అని చెప్పడానికి ఈ గుణాలు ఈ రకంగా చెప్పాడు. చెప్పి నెక్స్ట్ శ్లోకానికి ఇంట్రడక్షన్, మరణద్వారేణ అపి ఏఫలం ప్రాప్యతే తదపి సంగరాగహేతుకం సర్వం గౌణమేవ ఇతి దర్శయన్. ఆహా, మరణద్వారేణ అపి, మరణద్వారేణ అపి అంటే మరణానంతరము కూడా ఏ మరణాంతం కూడా ఏ ఫలాన్ని పొందబడుతుందో అది కూడా సంగము రాగము, ఆ రాగము వాటి చేత సంగము కలిగి ఉండడం చేత ఆ గుణముల యొక్క కార్యమే పుట్టుకకి కారణమైనది భగవంతుడు చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెబుతున్నాడు. అంటే మరణం చనిపోయిన తర్వాత కూడా ఏ ఫలాన్ని పొందుతాడో అది కూడా సంగరాగముల చేతనే పొందుతాడు. చనిపోయిన తర్వాత కూడా ఏ ఫలాన్ని పొందుతాడు ఆ ఫలాన్ని కూడా ఆ సంగరాగాల చేతనే ఆ యొక్క పుట్టుక పుడతాడు అని తెలపడానికి భగవంతుడు చూపుతున్నాడు ఈ శ్లోకంలో, 14వ శ్లోకంలో. వినండి, యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విదాం లోకా నమలాన్ ప్రతిపద్యతే. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విదాం లోకా నమలాన్ ప్రతిపద్యతే. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు, సత్వగుణం అధికమైనప్పుడు ప్రవృద్ధేతు, సత్వే ప్రవృద్ధేతు, ఏ రకంగా అంటే సత్వగుణము అధికమైనప్పుడు దేహదారి అయిన వాడు, అంటే దేహం ధరించిన వాడు, జీవుడు దేహదారి అయిన వాడు, ప్రాణి ఎవడైతే ఉంటాడో దేహదారి అయిన ప్రాణి అంటే దేహాన్ని ధరించిన ప్రాణి మరణిస్తాడో మరణించినప్పుడు తదోత్తమ విధాం లోక, ఉత్తమ జ్ఞానుల యొక్క నిర్మలమైన లోకాన్ని పొందుతాడు. ఎవరు? సత్వగుణం అధికమైన వాడు. ఏ గుణమైన వాడు ఎక్కడికి పోతాడో చెప్తున్నాడు. ఏంటంటే యదా సత్వే ప్రవృద్ధే ఉద్భూతేతు ప్రళయం మరణం యాతి ప్రతిపద్యతే దేహభృతు ఆత్మా తదా ఉత్తమ విధాం మహదాది తత్వవిధాం ఇతి ఏతతు. సత్వము అభివృద్ధి అయిన వేళ ఎవరికైతే సత్వం అభివృద్ధి అవుతుందో అలాంటి వాడు దేహదారి అయిన జీవుడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు దేహదారి అయిన జీవుడు దేహము పెరిగి పెద్దదై క్షీణించి నశించిపోయినప్పుడు అంటే మరణించినప్పుడు, ఎప్పుడైతే మరణం చెందుతుందో అప్పుడు ఉత్తమ జ్ఞానులు అంటే ఇక్కడ మహదాది తత్వవిదాం ఇతి ఏతత్. మహదాది ఇలాంటి తత్వాలు తెలిసిన వారికి ప్రాప్తించినటువంటి, మహదాది అంటే హిరణ్యగర్భాది తత్వాలు తెలిసినటువంటి అలాంటి లోకాలు, హిరణ్యగర్భలోకం అని చెప్తాం కదా, సత్యలోకం హిరణ్యగర్భలోకం అన్నీ అలాంటి లోకాలు ఏవైతే ఉన్నాయో అలాంటి లోకాలు ఎలా ఉంటాయి?
లోకాన్ అలాంటి లోకాలు. అలాంటి లోకాలు ఎవరు ఉంటాయి? అమలాన్ మలరహితమైన, అమలాన్ మలరహితమైన ప్రతిపద్యతే, మలరహితమైన ఏ దోషము లేని లోకాలు లభిస్తాయని. అలాంటి సత్వగుణం అభివృద్ధి అయ్యి అలాంటి సత్వగుణం వృత్తితోటి చనిపోయిన వాడు మలరహితమైన శుద్ధ సత్వంతో కూడుకున్న మహదాది లోకాలు పొందుతాడు. మహదాది లోకాలు పొందుతాడు. అందులో సత్వం ఉన్నప్పుడు మరణించిన వాడు ఉత్తమ లోకాలు పొందుతాడని చెప్పాడు. చెప్పి ఇంకా 15వ శ్లోకం, రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణం అధిక్యమైనప్పుడు మరణించిన వాడు అలాంటి కర్మసంగులు కర్మాసక్తులు ఎందు పుడతారు. కర్మాసక్తి కర్మయందే ఆసక్తి కల కర్మిష్ఠులు ఇంట్లో పుడతాడు. వాడు చచ్చుకుపోయిన వరకు చూడండి ఎంత కర్మిష్ఠులు, అగ్నిహోత్రాది వైదిక కర్మలు చూసిన వరకు చచ్చే వరకు ముష్టే. ఎప్పుడైనా అగ్నిహోత్ర కర్మలు చేశాము, భగవంతుడు భగవత్పాదులు ఎందుకు చెప్పారు ఆత్మజ్ఞానం కోసం ఈ అగ్నిహోత్ర కర్మలు నిష్కామంగా చేయాలనిపించదు. చిన్న యజ్ఞం తలబెట్టాడంటే ముష్టికి బయలుదేరతాడు. అందులో అలాంటి వాళ్ళింట్లో పుడతాడు. తత ఆ రకంగానే ప్రలీన స్తమసి మూఢయోనిషి జాయతి. తమోగుణం అధికమైనప్పుడు, తమోగుణం అధికమైనప్పుడు మరణం పొందినవాడు మూఢయోనిలో పుడతాడు. రజోగుణం అధికమైనప్పుడు కర్మిష్టి ఇంట్లో పుడతాడు. తమోగుణం అధికమైనప్పుడు ఆ మరణం చెందినవాడు మూఢయోనిలో పుడతాడు. సత్వగుణం అధికమై మరణం పొందినవాడు ఉత్తమ గతులు పొందుతాడు. వాడు ఉత్తమ గతులు పొందుతాడు. రజోగుణం తమోగుణం కిందకు వస్తాడు. రజోగుణం వాడు ఎక్కడ పుడతాడు? కర్మిష్టి ఉంటే పుడతాడు. తమోగుణం ఉన్నవాడు మూఢయోనిలో పుడతాడు. ఎవరు చెప్తున్నాడు? భగవంతుడు చెప్తున్నాడు. ఆయన నిర్దేశించేశాడు. ఇంతకంటే మనకి చెప్పవలసింది ఏం లేదు. భగవంతుడు పూర్తిగా నిర్దేశించి చెప్తున్నాడు. అదనమాట. ఆ లోకాలు ఉన్నాయో లేదు, పుడతామో పుట్టమో అనే వెధవడైలాలకి ఇది పునిష్టాప్ అన్నమాట. భగవంతుడే సాక్షాత్తు చెబుతున్నాడు. రజసి గుణే వివృద్ధే ప్రళయం మరణం గత్వా ప్రాప్య కర్మసంగిషు కర్మాసక్తియుక్తేషు మనుష్యేషు జాయతే. రజోగుణం అభివృద్ధి అయినప్పుడు ప్రళయం పొందిన అంటే మరణించిన, ప్రళయం అంటే ఇక్కడ మరణం పొందినవాడు కర్మసంగులు ఎందు అంటే కర్మయందు ఆసక్తి గల మనుష్యుడు ఎందు పుడతాడు. మనుష్యుడు యోనిలో పుడతాడు. అంటే వాళ్ళ కుటుంబంలో పుడతాడు. తథా తద్వదేవ ప్రలీనోమృత తమసి వివృద్ధే మూఢయోనిషు పశ్వాది యోనిషు జాయతే. ఆ రకంగా తమస్సు అభివృద్ధి అయినప్పుడు వాడు చచ్చిపోతే, చచ్చిపోయిన తర్వాత మూఢయోనియులు ఎందు అంటే పశ్వాది యోనియందు, పశువులు పక్షులు క్రిములు కీటకాలు తేళ్ళు జర్రెలు దీపపు పురుగులు ఇలా పుడతాడు. తమోగుణం ఉన్నవాడు ఈ రకంగా పుడతాడు. అందులో రజస్సు ఉన్నవాడు మధ్యమతరమైన లోకాన్ని పొందుతాడు. మధ్యమతరం అంటే మనుష్య లోకాన్ని పొందుతాడు. సత్వగుణం ఉన్నవాడు ఉత్తమ లోకాలు పొందుతాడు. రజస్సు ఉన్నవాడు మధ్యమ లోకాలు పొందుతాడు. ఇది మిశ్రమ లోకం అంటారు. పాపపుణ్య మిశ్రమ లోకమే మానవ లోకం. ఈ మధ్యమ లోకాలు పొందుతాడు. తమస్సు ఉన్నవాడు మరణించిన వాడు తమ ప్రధానమైన లోకాలు అధోగతి పొందుతాడు. మరణించిన తర్వాత పరలోకమందు కలిగే సుఖదుఃఖ మోహాలే ఈ గుణం వల్ల కలిగే కార్యాలు. ఇక్కడ మరణించిన తర్వాత పరలోకంలో కలిగే సుఖదుఃఖ మోహాల యొక్క గుణాల వలన కలిగే కార్యం కాదు ఇది. ఈ లోకంలో మరణించిన తర్వాత కాదు, ఈ లోకంలో చేసే గుణాల యొక్క కార్యమే వచ్చే జన్మకి హేతువు. కానీ మరణించిన తర్వాత ఆ లోకంలో కలిగే గుణాలు కాదు కారణం. అర్థమైందా? అంతే అర్థం ఏమిటి? పుట్టిన తర్వాత మానవ లోకంలో వచ్చే గుణాలు బట్టి వాడు కులము కాదు, వాడి యొక్క ఇది కాదు. పుట్టక ముందే ఉన్న గుణాలు బట్టి వాడి యొక్క పుట్టుక నిర్ణయించబడి ఉంటుంది. అందులో భవిష్యత్తు జ్ఞానప్రాప్తి కూడా ఈ గుణాల యొక్క పుట్టుక చేతనే అవలంబించి ఉంటుంది. భవిష్యత్తులో జ్ఞానప్రాప్తి కూడా ఈ గుణాలను బట్టే ఉంటుంది వాడికి. అందులో గుణాలను ముఖ్యం, గుణాలను సెట్ చేసుకోవాలి.
గుణాలని షెడ్ చేసుకోవాలి. కొందరు బాల్యం నుండి కూడా సాత్విక స్వభావం కలవారుగా ఉంటారు కదా, కొందరు బాల్యం నుంచి కూడా సాత్విక గుణంతో కూడుకుని ఉంటారు, మరికొందరు అతి చంచల స్వభావంతో ఉంటారు. మా అబ్బాయి చాలా యాక్టివ్ అండి, టూ మచ్ యాక్టివ్ అన్నదే నాకు భయం వస్తుంది. లోపల రమ్మంటావు ఆ మూడు పళ్ళం కొడుకుని, యాక్టివ్ అన్నాడా ఆమె సర్దుకుంటాను. ఏ బొమ్మ పడేస్తుందో తెలియదు, ఏ విగ్రహాన్ని వరకు కూడా వస్తుందో తెలియదు, ఎక్కడొచ్చి నన్ను ముట్టించుకుంటుందో తెలియదు. అలా అంత యాక్టివ్ అనమాట, అది యాక్టివ్ అని వాళ్ళు పేరు పెట్టుకుంటారు. అంత చంచలం, సత్వగుణంతో ఉన్న పిల్లలు అలా నవ్వుతూ బుజ్జిగా ఉంటారు. మనకే ఏదైనా ప్రసాదం క్రిస్మస్ ఇవ్వాలని ఇలా ఇస్తాం, ఇవన్నీ ఇలా తింటూ ఉంటుంది ముద్దుగా కదా. పిల్లల్లో కూడా ఆ రకమైన భావాలు ఉంటూ ఉంటాయి. ఇంకా కొందరు అలసులై ఉంటారు, పూర్తిగా ముద్దుగా ఉంటారు. మన పలకరించడా పేరు చెప్పారు అంటారు, మన కృష్ణ కూతురులాగా మన వైపు చూడరు, అలసులై ఉంటారు. దీనిని వారు పూర్వజన్మయందు ఆయా గుణాల యొక్క హెచ్చును పొంది ఉన్నారు, ఉత్కర్షని పొంది ఉన్నారు. పూర్వజన్మ యొక్క ఉత్కర్ష అంటే అంత చిన్నప్పుడే ఆ గుణాలు అలా వచ్చాయంటే పూర్వజన్మ గుణాలు ఆవృత్తి అవుతున్నట్టుగా కదా, ఆవృత్తి అవుతున్నట్టు కదా. అందులో ప్రాణుల్లో కొన్ని సత్వప్రదంగాను, కొన్ని రజప్రదంగాను, మరికొన్ని తమప్రదంగాను ఉన్నాయండని చూస్తున్నాం కదా లోకంలో. దీనికి కూడా పూర్వజన్మయందు కర్మ విపాకం కారణము అని వైదిక ధర్మాచారము ఈ రకంగా చెబుతున్నది, ఈ రకంగా చెబుతున్నది. కర్మ మనస్సు యొక్క స్థితిని అవలంబించి ఉండడం చేత, కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ మనస్సు యొక్క స్థితిని అవలంబించి ఉంటుంది. ఎవడి యొక్క మనస్సు పవిత్రంగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక గాయత్రి చెయ్యాలనో, లేకపోతే ఒక పవిత్రమైన ఆ యొక్క విష్ణు సహస్రమో లలితా సహస్రమో ఏవో చదవాలని అనుకుంటారు. ఎవరికైతే రజోగుణం ఉంటుందో అలాంటి వాళ్ళు ఉగ్రరూపమైన దేవతల్ని ఆరాధించాలని ఉంటుంది. ఎవరికైతే తమోగుణం ఉంటుందో తమోగుణమైన దేవతలను ఆశ్రయించాలి, అలా రకంగా ఉంటుంది. గుణాన్ని బట్టి కూడా వాడి స్థితి కర్మ మనస్సుకి అంటుకుని ఉంటుంది. మనసు యొక్క స్థితి సత్వరజో గుణాలు ఉద్రేకం అవలంబించి ఉండడం చేత ఆ యొక్క గుణత్రయ పరిణామము మన జీవితంపై పడి ఎంతవరకు కలిగి ఉంటుందో అంతవరకు ఆ మనస్సు ఆ తిప్పలు పడుతూనే ఉంటుంది. అంతే కదా, ఆ తిప్పలు పడుతూనే ఉంటుంది. అందులో సత్వగుణము రజోగుణము తమోగుణాలయందు మెల్లమెల్లగా మనిషి ప్రతి ఒక్కడు ఆ రెండు సత్వగుణము తమోగుణము రెండింటినీ జయించి సత్వగుణాన్ని అధికపరుచుకోవాలి. ఇది ముందు ట్రైనింగ్ చేయాలి. ఆ రకంగా ప్రయత్నం చేయడం ఎంత అవసరమో దీనివల్ల మనకు అర్థమవుతుంది కదా. సత్వగుణము అభివృద్ధి అయితే కనీసం ఉత్తమ లోకాలనే వస్తాయి, అదృష్టం ఉంటే ఆత్మజ్ఞానానికి అర్హత వస్తుంది. రజోగుణము తమోగుణము ఉంటే మధ్యమ లోకాలు అధోలోకాలు వస్తాయి. పోనీ మధ్యమ లోకాలు వచ్చాయి బాగుంది కదా అంటే కర్మిష్టింట్లో పడతాం. కర్మిష్టం ఉంటే పడతాం అంటే ఎప్పుడు వర్క్ 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 అని డబ్బు 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 ఆ రకంగా ఉంటుంది తప్ప, రజస్సు ఉంటుంది తప్ప జ్ఞానం ఉండదు. తమోగుణం అంటే పాపం వాటికి మనసే లేదు అలాంటి జీవులు. సత్వగుణం అయితే ఉత్తమ లోకాలైనా వస్తాయి. జన్మాంతర సుకృతి ఉంటే ఆ సత్వగుణము ఆత్మజ్ఞానానికైనా తీసుకుపోతుంది. అందులో ఈ రకంగా ఈ 15వ అధ్యాయం వరకు అయింది. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.